యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఆయిలయ్య నేడు పంపిణీ చేశారు. మండలంలో 64 చెక్కులను లబ్ధిదారులకు అందించారు. మిగిలిన రాణి చెక్కులను ఆర్డీఓ ద్వారా తొందరలోనే లబ్ధిదారులకు అందిస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి వల్ల బాల్య వివాహాలు తగ్గాయని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గంధమల్ల అశోక్, మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ జ్ఞాన ప్రకాశ పాల్గొన్నారు. కౌన్సిలర్లు, ఎంపీడీసీలకు, ప్రజాప్రతినిధులకు, ముంగటువంటి లబ్ధిదారులకు, పత్రికా మీడియాలకు పేరు పేరున ప్రత్యేక ముత్యాల కమల, కనమ్మ కంతుల మాధవి, కత్తుల మాధవి, ముత్యాల కమల స్థానిక చెప్పి మాట ఇచ్చిన మంది కూడా తొందరనే ఇంప్లిమెంట్ చేస్తాం. పేదల పక్షాన కొట్లాడే ప్రభుత్వంగా కళ్యాణ లక్ష్మి శాసన ఉపాధి ఒక చక్కటి కార్యక్రమం కావడం దానికి దానికి వెచ్చించి రేపు ఆడపడుచులకు అందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిద్దామని మాట ఇస్తూ, కళ్యాణ లక్ష్మి అనేది ఒక పైసలే కాదు, ఇప్పుడు మన ఎమ్మెల్యే చెప్పినట్టుగా బాల్య వివాహాలు నిర్మించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. ఇంకా వాళ్ళు చదువుకోవడానికి కూడా తోడపడతాయి. చాలామంది ఆడపిల్ల పెళ్లి చేస్తే మా భారత దగ్గర అని చెప్పి చాలా చూసే రోజుల్లో 15 నుంచి 18 రోజులు చాలామంది పెళ్లి చేసేది. ఎప్పుడైతే మనం కళ్యాణ లక్ష్మి పెట్టినమో సరే దానికోసం కూడా కొంతమంది ఆగడం, లేకపోతే ఆ లోపు చేస్తే మా మీద కేసు అవుతుంది, మధ్యలో అవేర్నెస్ కూడా బాగా వచ్చింది బాల్య వివాహాలు పేరుదని, ఈ రెండింటికి కూడా తోడపడవు. కాబట్టి ఇలాంటి పథకాలను మన ప్రభుత్వం ఇంకా కొనసాగించి దానికి అదనంగా లబ్ధి విధంగా ప్రతి ఆడపడుచుకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో ఈ కళ్యాణ లక్ష్మి మనకు ఇచ్చినటువంటి మాటకు తులం బంగారం కానీ అదనంగా అమౌంట్ చేకూర్చి ఇచ్చేటట్టుగా మన ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. దానికి తోడు పెండింగ్ ఉన్నటువంటి కొన్ని చెక్కులు, ప్రతి మండలంలో కొన్ని చెక్కులు పెండింగ్ ఉన్నాయి. చాలామంది నాకు ఫోన్ చేసి అన్న మా చెక్కులు రావా, మన ప్రభుత్వం వచ్చింది అన్నారు. మొన్ననే ఆర్డీఓ గారితో తెప్పించి దానికి స్పెషల్గా నిధులు కూడా తెప్పించి ఆ చెక్కులను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక వారంలో ఏవైతే పెండింగ్లు ఉన్నాయో ఆ చెక్కులు కూడా ప్రతి మండలానికి వస్తాయి. మన మండలం కూడా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తున్నాం. ఈ మధ్యలో మన ప్రభుత్వం వచ్చిన అడిట్ కూడా ఎవరైనా పెళ్లిన తర్వాత కూడా దరఖాస్తు తీసుకోమని చెప్పినాం. కొత్త నియమం ప్రకారం వాళ్ళకు కూడా చెక్కులు వస్తాయి కాబట్టి ఎవరు కూడా దయపడదు. పేదలకు ఉపయోగపడే ప్రతిదాన్ని మన ప్రభుత్వం ఇలా కొనసాగిస్తుంది కాబట్టి దానికి అదనంగా జోడించి ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్ తరాలకు మన ప్రాంతం తెలంగాణ ప్రాంతం అందరి పక్షాన నిలబడే ప్రభుత్వంగా ముందుకు పోదామని తెలియజేస్తూ, ఇదే కాకుండా మా మహిళల కోసం ప్రత్యేకంగా ఏదైతే అభయస్థం ఆరు గ్యారంటీలు ఇచ్చామో దాంట్లో మొదటగా 2 ఇంప్లిమెంట్ చేసినట్టుగా నిన్న ఈ రోజు కూడా మధ్య వరకు కోసుంటుంది. మళ్ళీ సంక్రాంతి వరకు కూడా ఇంకొక 2 అందులో మహిళలకు పెద్దపీట వేసి మహిళలకు ఇంకా లబ్ధి అయ్యే విధంగా ఇంకా 2 గ్యారంటీ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ఏదైతే మనం 6 గ్యారంటీలు మాటిచ్చినామో వాటినంటే తూచా తప్పకుండా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పటికి మొన్న నిన్న 4 మండలాలు చూసినాం, ఇవాళ 3 మండలం. ఇక్కడ ఇప్పటికే 40% దరఖాస్తులు కూడా ఆన్లైన్ అయిపోయినాయి. ప్రతి ఒక్కటి కంప్యూటర్ అవుతుంది. ఇక్కడ కూడా ఎమ్మెల్యే చెప్పినప్పుడు 40% కూడా ఆన్లైన్ అవుతున్నాయి కాబట్టి ఇచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఏ గ్యారంటీ స్కీమ్ అమలులో వాళ్ళందరికీ దశల వారీగా ఇంప్లిమెంట్ చేసుకుందామని తెలియజేస్తూ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అందరి వేగమై ఎలక్షన్లప్పుడే పార్టీలు ఉండాలి, ఎలక్షన్లప్పుడే రాజకీయ పార్టీలు ఉండాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరం ఏకమై ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే గత 9-4 సంవత్సరాలు అభివృద్ధిలో కొంత వెనుకబడ్డాం కాబట్టి ఇప్పటికైనా అందరం కలిసిమెలిసిగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం కోసం గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలి. నేను నిన్న 4 మండలాలు, ఈయన 4 మండలాలు చెప్పినా, గౌరవ తహసీల్దార్ చెప్పినా, గతంలో ఇట్లా మీటింగ్ పెట్టించేది మాకు తెలియదన్న, ఎవరైతే మీరు ఇంటికి పోయి ఇచ్చేది మాకు అసలు మా ఊళ్ళో సర్పంచ్ లేకపోతే కౌన్సిలర్లకు అక్కడ ఎంపీకో తెలియకపోయాయని చెప్తే నేను ఒకటే ఇక్కడ తహసీల్దార్ గారు కానీ వాళ్ళ అధికారులకు చెప్పిన, ఏ గ్రామంలో ఏ పార్టీ సర్పంచ్ ఉందని, ఏ పార్టీ ఎంపీడీసీ ఉందని, ఇక్కడ ఏ కౌన్సిలర్ ఏ పార్టీనే కానీ ప్రభుత్వం ఇచ్చే ప్రతి వచ్చే లబ్ధి అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు తెలిస్తే వాళ్ళ గౌరవం ఉంటుంది, వాళ్ళ గౌరవ మర్యాదలు మనం పెంచుకోవాలని పెట్టాం. ఇలా ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఇది కూడా అక్కడ ప్రజాప్రతినిధి తెలవాలి.
ఈ 5 సంవత్సరాలు నిజంగా సర్పంచులు కానీ ఎంపీడీసీ వాడుతున్న బాధ వర్ణాయకం. ఇవాళ చాలా మంది అప్రపాలయ్యారు. కనీసం మరి గౌరవం దక్కాలని చెప్పి నిన్ననే అన్ని మండలాల్లో అక్కడ ఉన్నటువంటి సర్పంచులకు ఎంపీడీసీ చెప్పినాం. మరి ఈ మండలంలో కూడా చాలా మంది సర్పంచులు ఎంపీడీసీ వచ్చేదండి. మరి గౌరవంగా గౌరవ ప్రజాప్రతి ఎందుకు రాలేదు? మరి వాళ్ళు మనందరికి చెప్పినప్పుడు అక్కడ ప్రజాప్రతినిధులు కూడా అందరూ హాజరై అందరూ భాగస్వాములైతే ఇంకా ఈ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ గ్రామంలో ఉన్నా ఏ సమస్య ఉన్నా అక్కడ ఏ ఫండ్ శాంక్షన్ అయినా ఏ ఇనాగ్రేషన్ అయినా పార్టీల ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి కోసం అక్కడ అందరూ ప్రజాప్రతినిధులు పాల్గొన్నప్పుడే మీకు